హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎల్జీ నుంచి 20,000 లోపల ఒక మంచి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మన దగ్గర వచ్చేసి ఎల్జీ 8 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే ఉందన్నమాట. ఈరోజు వీడియోలో క్లియర్గా దీన్ని రివ్యూ చూద్దాం. ఇది 2023 మోడల్. మన దగ్గర ఆల్రెడీ మనం అన్ని 2023 మోడల్ తెప్పించి అయితే మనం సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దట్ మీకు ఒక క్లియర్ క్లారిటీ, అంటే ఖచ్చితంగా మీరు ఈ రివ్యూని కన్సిడర్ చేయొచ్చు. నా బ్రెయిన్లో ఇదొక్కటే కాదు, ఈ బడ్జెట్లో ఉన్న అన్నిటిని కూడా టెస్ట్ చేశాక మాత్రమే చెప్తున్నాను. సో ఫస్ట్లీ దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో ఆల్రెడీ మీకు లైవ్ అయిపోయి ఉండొచ్చు. ఈ వీడియో వచ్చేసరికి లైవ్ అయిపోయి ఉంటే మాత్రం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అండ్ ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఒక లైవ్ కాకపోతే మాత్రం వెరీ సూన్ రావచ్చేమో, మీరు అప్లోడ్ చేయగానే చూస్తే ఆ వీడియో చూడండి, ఇంకాస్త క్లియర్ క్లారిటీ వస్తుంది అసలు ఏది పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి. ఈరోజు వీడియోలో పర్టికులర్గా దీని గురించి మాట్లాడుకున్నట్లయితే మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 2023 మ్యానుఫ్యాక్చర్డ్ 8 kg వాషింగ్ మిషన్. యూజువల్గా 20,000 అండర్లో 8 kg అనేది దొరకదు, అండ్ ఒకవేళ దొరికిన ఇట్లాంటి బ్రాండ్ నుంచి దొరకడం అనేది వెరీ రేర్ అని చెప్పుకోవచ్చు. ఈ దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ డిజైన్ మీకు చూడడానికి అయితే సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది అన్నమాట. మీకు ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, వెరీ ప్లెయిన్గా ఉంటుంది, పెద్ద స్టైలిష్ అనడానికి కూడా ఏం లేదు. అండ్ టాప్లో మీకు కంట్రోల్ ప్యానల్ ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది డిజైన్ పరంగా. అండ్ అలానే మీకు డిటర్జెంట్ ఏదైతే ఉందో ఇది మీకు టాప్లో ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ చేసి మీరు ఇక్కడ డిటర్జెంట్ వేస్తే వేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు బ్లీచ్కి కూడా ఎవ్రీథింగ్ సాఫ్ట్నర్ వేసుకోవడానికి కూడా మీకు ఏదైతే డ్రమ్ ఉందో దాని దగ్గర అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే డ్రమ్ డిజైన్ ఉందో డ్రమ్ డిజైన్ కూడా మీకు చూడడానికి అయితే బెటర్గా ఉంది. అండ్ పల్సేటర్ డిజైన్ చూసినా సరే మీకు మధ్యలో మీకు అవి అయితే ఇచ్చారు, వాటి వల్ల ఇంకాస్త బెటర్ వాష్ క్వాలిటీ వస్తుందని చెప్పినారు. ఓవరాల్గా డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ బెటర్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పల్సేటర్ డిజైన్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను ఇంట్లో వాడేది తెలిసి దాని యొక్క పల్సేటర్ డిజైన్ వల్లనే కొంచెం బెటర్ వాష్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఆ పరంగా చెప్తే ఖచ్చితంగా బెటర్ అనేది చెప్పుకుని. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అవుట్ సైడ్ మెటీరియల్ ఏదైతే ఉందో వెరీ స్ట్రాంగ్ మెటీరియల్, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ డ్రమ్ విషయానికి వస్తే మాత్రం మనకి స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ అయితే యూజ్ చేస్తారు, మీకు ఎటువంటి రస్ట్ రావడం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బెటర్ వాష్ క్వాలిటీ ఉంటుంది, అండ్ లాంగ్ రన్లో కూడా మీకు లైఫ్ అయితే ఇస్తుందన్నమాట. ఖచ్చితంగా మీకు ఏదైతే ప్రొవైడ్ చేశారో డ్రమ్ క్వాలిటీ బాగుంది, అండ్ పల్సేటర్ క్వాలిటీ కూడా మీకు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు, ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఇది ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఫీచర్స్. దీంట్లో ఉన్న ఫీచర్స్ నేను అన్నీ లీస్ట్ అవుట్ చేసుకున్నాను, మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అవి ఎంతవరకు పనిచేస్తున్నాయో కూడా నేను వీడియో ఎండ్లో మీకు అసలు నా రియల్ టైమ్ టెస్ట్ అసలు వాష్ క్వాలిటీ ఎలా ఉంది ఎవరిథింగ్ కూడా మీకు వీడియో ఎండ్లో చెప్తాను. సో ఫస్ట్లీ ఫీచర్స్లోకి వస్తే, వెరీ ఫస్ట్ ఫీచర్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇందులో మీరు బట్టలు వేసారంటే, వన్స్ స్టార్ట్ చేశారంటే దట్స్ ఇట్, ఇక మీరు అంతా అయిపోయినాక తీసి ఆరేసుకోవడం మాత్రమే. సెమీ ఆటోమేటిక్ అయితే కాదు, ఫుల్లీ ఆటోమేటిక్. అండ్ సెకండ్ వచ్చేసి ఏదైతే మోటార్ యూజ్ చేశారో వీళ్ళు 700 RPM 700 RPM అనమాట, 700 RPM అయితే ఉంటుంది మోటార్ అనేది. ఈ ప్రైస్ రేంజ్లో మంచి విషయం అని చెప్పుకోవచ్చు, అన్నీ 700 RPMతో వస్తాయి, మీకు మోటార్లో ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ 5-star రేటెడ్ ఇది. సో మీకు ఎనర్జీ కన్జంప్షన్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కంపేర్ టు ఆల్ అదర్ నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన అండర్ 20,000లో లోయెస్ట్ పవర్ కన్జంప్షన్ ఉన్న ఏకైక వాషింగ్ మిషన్ ఇది అనమాట. ఖచ్చితంగా దాంట్లో అయితే అప్రిషియేట్ అయితే చేయొచ్చు. 0.0080 అయితే ఉంటుంది అన్నమాట పర్ కేజీ పర్ సైకిల్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అది ఒక మంచి విషయం. అండ్ వాష్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే మాత్రం 8 అయితే ఉంటాయి, వెరీ క్లియర్గా ఉంటుంది వాష్ ప్రోగ్రామ్స్ అనేది, క్లమ్జీగా అయితే అసలు ఉండనే ఉండదు. మీకు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ మీరు చూసినట్లయితే మీకు చూడొచ్చు, వాష్ ఉంటుంది, రిన్స్ ఉంటుంది, స్పిన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు నార్మల్ అండ్ జెంటిల్, అంటే ఊళ్ళు ఉంటే అవి వాడుకోవడానికి, అండ్ క్విక్ వాష్ ఉంటుంది, అండ్ అలానే మీకు స్ట్రాంగ్ వాష్ ఉంటుంది జీన్స్ లాంటివి ఉంటే. అండ్ అలానే మీకు నార్మల్ విత్ ప్రీ వాష్ అనమాట, అంటే ప్రీ సోక్ అయితే ఉంటుంది అన్నమాట దానివల్ల. అండ్ ఆ తర్వాతకి ఆక్వా రిజర్వ్ ఉంటుంది, రిన్స్ ప్లేస్ ఉంటుంది, టబ్ క్లీన్ ఉంటుంది. సో వెరీ క్లియర్, అంటే ఎక్కువ వాష్ మోడ్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ అయితే చేయట్లేదు. ఏవైతే మోస్ట్లీ మనకి కావాల్సింది ఏంది, ఊలు వాడితే ఊలు వాడతాం, లేదంటే అన్ని మిక్స్డ్ ఉన్నప్పుడు నార్మల్ వాడతాం, అండ్ అలానే మనకి జీన్స్ లాంటివి వేసినప్పుడు స్ట్రాంగ్ వాడతాం, ఒకవేళ బెడ్షీట్ వేసినా సరే స్ట్రాంగ్ వాడతాం. వెరీ సింపుల్ ఇంటర్ఫేస్, ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే చాలా ఈజీగా యాక్సెస్ చేసేటట్టు అయితే ఉంటుంది. ఇంటర్ఫేస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఇవి ఉంటాయి. అండ్ కంట్రోల్ ప్యానల్లో ఇంకోటి మనం చూసినట్లయితే వాటర్ లెవెల్ ఇక్కడ చూడొచ్చు, మీరు వాటర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ ప్రోగ్రామ్లో అయినా. అండ్ అలానే మీకు ప్రాసెస్ బటన్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత ప్రోగ్రామ్ బటన్ అయితే ఉంటుంది అన్నమాట. దట్స్ ఇట్. ఇక్కడ మీకు ప్లే పాజ్ బటన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదా, స్మార్ట్ డయాగ్నోసిస్ అని ఆన్ ఆఫ్ బటన్ దగ్గర స్మార్ట్ డయాగ్నోసిస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇందులో ఏమైనా ఇష్యూ ఉంటే మాత్రం మీకు మీరు మీ మొబైల్ ద్వారా ఇందులో ఏమి ఇష్యూ ఉందనేది క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట, స్మార్ట్ డయాగ్నోసిస్ దీని కనుక మీరు యూజ్ చేసినట్లయితే. అండ్ ఓవరాల్గా ఇంటర్ఫేస్ అంతా కూడా బెటర్
ఉంటుంది, మీకు వాటర్ లెవెల్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే హీట్ వాష్ ప్రోగ్రామ్స్ అనేది మోస్ట్లీ యూస్ఫుల్ అయితే ఉన్నాయి టబ్ క్లీన్ ఇట్లాంటివి అయితే. అండ్ ఆ తర్వాతకి వాష్ మెమోరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ పవర్ పోయింది యూజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ పవర్ రాగానే అక్కడ నుంచి ఆన్ అవుతానే మనకి బెటర్ లేదంటే మనం వచ్చి ఆన్ చేయాలి ఇట్లాంటి ఇబ్బంది. సో వాష్ మెమోరీ అయితే ఉంది ఇందులో, అది ఒక మంచి విషయం ఖచ్చితంగా. మీకు పవర్ బాయ్ వచ్చిందంటే మీరు ఎటువంటి బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు ఇదైతే ఆన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం మెయిన్గా చూసినట్లయితే వారంటీ ఇంపార్టెంట్. మనకి ఏదైతే మోటార్ ఉందో మోటార్ మీద మనకి 10 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు, అండ్ ఓవరాల్ ప్రొడక్ట్ మీద మనకి 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టన్నా ఇవన్నీ కాదు మాకు ముఖ్యం, మెయిన్ మాకు కావాల్సింది వచ్చేసి ఏమంటారు వాష్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. వాష్ క్వాలిటీ నా టెస్టింగ్లో మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్గా ఉంది, ఎక్కడ ఇష్యూస్ అయితే లేదు, మంచి వాష్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మిక్సిడ్ క్లాత్ చేసినప్పుడు ఒకవేళ బాగా మరకలు ఉన్నాయి వేసారనుకోండి అప్పుడు మీకు వాష్ క్వాలిటీలో డిఫరెన్స్ వస్తుంది. మీకు బాగా మరకలు ఉంటే మాత్రం స్ట్రాంగ్ వాష్ పెట్టుకోండి, దెన్ మీకు బెటర్ క్వాలిటీ ఉంటుంది. లేదు డే టు డే యూసేజ్లో మీరు సిటీలో ఉంటారు అండ్ మామూలు యూసేజ్ పొలం పనులు కాకుండా ఏ పనులు చేసినా సరే మీరు ఆటోమేటిక్గా ఇది నార్మల్ వాష్లో బాగా ఉతుకుతుంది, ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ వాష్ చేసేటప్పుడు వైబ్రేషన్ కూడా పెద్దగా అయితే నేను అబ్జర్వ్ చేయలేదు, వెరీ లో వైబ్రేషన్ అయితే ఉంది. లిన్స్ కలెక్షన్ ఎల్జీ నాకు నచ్చేది అదే, సో దీనికంటే సామ్సంగ్ లిన్స్ కలెక్షన్ ఇంకా బాగుంది, బట్ ఇందులో కూడా లిన్స్ కలెక్షన్ అనేది చాలా బెటర్ అయితే ఉంది. ఖచ్చితంగా అదైతే ఒప్పుకోవచ్చు, వెరీ ఈజీ టు క్లీన్, లిన్స్ కూడా మీరు చాలా ఈజీగా క్లీన్ చేసి మళ్ళీ ఇమీడియట్గా పెట్టేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ మోస్ట్ హైలైట్ ఇందులో వచ్చేసి వాటర్ కన్జంప్షన్, వెరీ వెరీ లెస్ వాటర్ కన్జంప్షన్, 13.9 లీటర్స్ పర్ కేజీ పర్ సైకిల్ అయితే మీకు ఇది వాష్ అయితే చేస్తుందన్నమాట. వెరీ లెస్ కంపేర్ టు ఎనీ అదర్ వాషింగ్ మిషన్, ఇక్కడ ఉన్నాయి 4 నా చుట్టే ఉన్నాయి మీకు ఫ్రేమ్లో కనిపించట్లేదు. వీటన్నిటితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ది బెస్ట్ వాషింగ్ మిషన్ ఏది వాటర్ కన్జంప్షన్ విషయంలో ఖచ్చితంగా. అండ్ ఇవన్నీ బాగున్నాయి, ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం 120,000లో ఎల్జీ నుంచి 8 kgs వాషింగ్ మిషన్ అంటే మాత్రం అదొక మంచి విషయమే. పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. బట్ ఇందులో కాన్స్ ఏం లేవన్నా అంటే మాత్రం ఒకే ఒక కాన్ ఉంది, వెరీ మేజర్ కాన్ ఇది. ఇదే సాఫ్ట్ క్లోజింగ్ డోర్ మనకైతే ఇవ్వలేదు, సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇది కొంచెం పిల్లలు ఉంటే ఇబ్బందులు అవుతాయి, చేతికి గాయాలు అవుతాయి, ఇది పెద్ద ఇష్యూ కాదన్న మాకు. సాఫ్ట్ క్లోజింగ్ డోర్లింగ్ లేకపోయినా మేము ఇంట్లో ఓపెన్ చేసుకుని పెట్టుకుంటాం, తర్వాత మేమే పెట్టుకుంటాం, మర్చిపోయి మేమే వదిలేయంలే అనుకుంటే దెన్ దిస్ ఇస్ అ బెస్ట్ వాషింగ్ మిషన్, మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీన్ని అయితే స్కిప్ చేసేయండి, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీరు సామ్సంగ్ వెళ్ళిపోవచ్చు, అది కాకపోతే 7 kgs వస్తుంది, ఇది మాత్రం మీకు 8 kgs వస్తుంది. ఓవరాల్గా 19,990 రూపాయలకి 8 kgs దట్ టు ఫ్రమ్ ఎల్జీ బ్రాండ్ నుంచి నేనైతే 100% అయితే రికమెండ్ చేస్తాను. వన్ అండ్ ఓన్లీ కాన్ చెప్పాను కదా, అది మీకు బాదర్ చేయదు, మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అనుకుంటే ఖచ్చితంగా దీని మీద అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.